ఆర్నల్గా మాట్లాడుకుంటా ఉన్నాం, చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటా ఉన్నాం. ఒకటే చెప్పాను, జనసేన పార్టీ పెట్టింది ఒక నెలకో ఒక సంవత్సరం ఎన్నికలకో కాదు, పార్టీకి సంవత్సరాలు మాట్లాడుతూ ఉంటాను. ఇది ఎంత అర్థం చేసుకున్నారు నాకు తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రంలో ప్రతి యువకుడు అయితే అర్థం చేసుకున్నాడు కాదు సార్. నిన్న ఎందుకు చెప్తున్నానంటే, నేనేదో ట్వీట్ చేశాను, మనకి బెండి గ్రామానికి వెళ్తా, మనకి పలాస్ నియోజకవర్గం నష్టం జరగటానికి బెండి గ్రామానికి పోతే అక్కడ ఒక యువకుడు మాట్లాడుతూ ఉన్నాడు. అన్న, మాకు 25 సంవత్సరాలు, 25 కేజీలు బియ్యం వద్దన్నా, మాకు 25 కేజీలు జీవితం కావాలి, 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినామన్నా. ఇది ఒక తుఫాను వచ్చిందన్న వచ్చిందన్న మాటలు కాదు, ప్రభుత్వ పథకాలు కాదు, మాకు పాకెట్ మనీలు కాదు, 1500 పాకెట్ మనీలు కాదు మాకు కావాల్సింది. మీ 1500 పాకెట్ మనీ మా పిల్లలకి ఇచ్చుకునే జీవితాన్ని కావాలని కోరుకుంటున్నారు యువత. అంతేగాని మేము కూర్చోబెట్టి 1500 ఇచ్చేస్తే యువత మనం కాదు. ముఖ్యమంత్రి గారిని కానీ, ప్రధానమంత్రి గారిని కానీ, ఎవరైనా దేశ నాయకులు అడుగుతుంది యువత ఈ రోజున, యువతి యువకులు ప్రతి ఒక్కరూ మా జీవితాన్ని నిర్మించుకునే అవకాశాలు కల్పించండి, అలాంటి ప్లాట్ఫామ్ ఇవ్వండి. ఆకాంక్షని, ఆవేదన్ని, ఆశయాన్ని అర్థం చేసుకున్నాను కాబట్టి జనసేన ఎందుకు వచ్చిందంటే, ఓటమి లోతు నుంచి బయటకు వచ్చి ఉదయించింది జనసేన పార్టీ. దెబ్బతిన్నాం, అందరు ఉత్సాహం ఊపు ఉన్నప్పుడు పార్టీలు పెడతారు కాదు, మన నిరాశ నిస్పృహల లోతుల్లో దిగజారిపోతుంటే అప్పుడు పెట్టాం జనసేన పార్టీ, నిలబెట్టడానికి, అండగా ఉండడానికి, పోరాటం చేయడానికి. ఈ ఆశయాలను అర్థం చేసుకోమని చెప్పి నేను ప్రతి ఒక్కరు అడుగుతాను, ఎందుకు రావాలి మీ పార్టీ? నేను ఎవరు నమ్మని చెప్పట్లేదు, ఇస్తుంటాను రండి. నేను ఎవరిని ఈ కులాన్ని కలిపి ఆ రెండు కులాన్ని కలిపి నేను గెలవడానికి రాలే, అందరినీ కలుపుకెళ్ళి ఒక సమాజం, ఒక సమసమాజాన్ని నిర్మించడానికి వచ్చిన జనసేన పార్టీ. అంతేకాని కులాలను వేరు తీసి, కులాలను విడదీసి, కులాలను దెబ్బకొట్టి, వర్గాలను రెచ్చగొట్టడానికి పెట్టలేదు జనసేన పార్టీ. నలిగిపోయారు యువత, ఆవేదన ఉంది యువతలో, నిలబడాలి. ఎవరు రారండి మనకి? మనం ఒకటే చెప్తాను, ప్రజాప్రతినిధులు వారు ఏ కులాలకు సంబంధించిన సరే, ప్రజలకు సంబంధించిన సమస్యల్ని మీరు సరిగ్గా పరిష్కరించకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా ఎదుర్కొంటే ప్రశ్నిస్తాం. మాకు భయాలు లేవు. మాకు కాస్ట్ పాలిటిక్స్ చేయడానికి రాలేదు ఇక్కడ, ఇంక్లూజివ్ పాలిటిక్స్ చేయడానికి వచ్చాం మనం ఇక్కడికి. అందరినీ కలుపుకెళ్లే పాలిటిక్స్ ఇది. అందుకని మనకి శ్రీకాకుళం కూడా, ఉత్తరాంధ్ర కూడా ప్రతిసారి వెనకబడ్డ ప్రాంతం ఏంటంటే, ఇంత అభివృద్ధి ఉంది. ఈరోజు మనకి ఉద్దానం, మీకు ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ఉద్దానం అనేది మనకి కోనసీమ లాంటిది, తూర్పుగోదావరి జిల్లా కోనసీమ లాంటిది. పచ్చని చెట్లు మీరు వెళ్ళారో లేదు, అదొక కేరళ. ఎక్కడ చూసిన చక్కటి వనాలు, వన మధ్యలో ఇల్లులు, కొబ్బరి తోటల మధ్యలో ఇల్లులు నాశనం అయిపోయింది ఈ రోజున. ఒక ఏదో ఒక హిరోషిమా భూకంపం వస్తే ఎలా చెట్లు నేలమట్టం అయిపోతే అలా అయిపోయింది ఈ రోజున ఉద్దానం. బయట ప్రపంచానికి తెలియదు, ఇక్కడ శ్రీకాకుళం బయటకు వచ్చి, శ్రీకాకుళం టౌన్కి వచ్చి కొబ్బరి చెట్లు బాగున్నాయి కదా అని అనుకుని వెళ్ళిపోతున్నారు అందరు కాదు. ఇల్లు అడుగులు చూడండి, ఇచ్చాపురం చూడండి, ఉద్యానం చూడండి, హృదయ విదారకంగా ఉంది. బాధ చూస్తుంటే బోట్లు కనిపించట్లా. ప్రభుత్వం చేస్తుందా చేయిస్తా మేము విమర్శించడానికి రాలా, మిగతా ప్రతిపక్ష పార్టీ నాయకుల్లాగా. ఎంత జరుగుతుంది సహాయం, ఏ మేరకు వెళ్తుంది అర్థం చేసుకొని అధ్యయనం చేసి జాతీయ విపత్తుగా అసలు చూడాల్సిన అవసరం ఉంది దీన్ని. ఎందుకంటే 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఉద్యానం, శ్రీకాకుళం వలసలు వెళ్ళిపోతున్నారు ఇక్కడి నుంచి. మరి మొత్తం చెట్లేం లేవు, ఉన్న కొద్దిపాటి ఆదాయం నేను చెప్తాను, 8-10 బస్తాలు 5 బస్తాలు అమ్మితే నా పిల్లలు ఇంజనీరింగ్ చదివించుకుంటాను నేను, జీడి పిక్కలు అమ్మి 5 బస్తాలు జీడి పిక్కలు, 7 బస్తాలు జీడి పిక్కలు అమ్మితే నా పిల్లలు ఇంజనీరింగ్ ఇది వస్తుంది, నా చెట్లు నేలమట్టం అయిపోయినాయి. ఒక చెట్టు ఆయుష్ పోస్తుంది, ఒక చెట్టు సంపాదిస్తుంది, ఆ చెట్లు నాశనం అయిపోయినాయి. ఇప్పుడు సమస్య అది మళ్ళీ చెప్తా ఉన్నారు, ఏజెంట్లు తిరుగుతూ ఉన్నారు, ఎందుకు మీకు భూములు అమ్మేయండి మాకని, మళ్ళీ భూములు అమ్మేసి ఇటు వెళ్ళిపోతారు, మళ్ళీ చెట్టుకో పుట్టుకోకి వెళ్ళిపోతారు, మళ్ళీ తెలంగాణకి వెళ్తారా, మళ్ళీ మా మద్రాసు పోవాలి, ఎక్కడికి పోవాలి, మన ప్రాంతాల్లో మనం వదిలి ఇక్కడ పరిశ్రమలు రావు. ఇవన్నీ ఆలోచించి ఆవేదనతో అర్థం చేసుకొని మన శ్రీకాకుళం నిలబడాలి, మన ఉత్తరాంధ్రకి ఇక్కడ వలసలు ఆగాలి. ఈ విపత్తు వల్ల మరింత వలసలు పెరిగిపోతాయి, గ్రామాలు గ్రామ కలిగి అయిపోతాయి, చెట్లు నాయో లేవు, భూమి చవగ్గవసాలు కొనేస్తారేమో, బెదిరిస్తారేమో, ఇన్ని మాట్లాడుతున్నాను అతడి జీవితాన్ని నిలబెట్టడానికి తిరుగుతున్నాం, ఈ రోజున భరోసా ఇవ్వడానికి తిరుగుతున్నాం మన శ్రీకాకుళంలో. అలాంటిది ఎలమంచులు, ఇది మన ఉత్తరాంధ్ర, మన శ్రీకాకుళం మనలో అంతర్భాగం. మీరు ఎలమంచులే నియోజకవర్గం ఒకసారి మీరు అందరూ బయట ప్రపంచాన్ని తెలియచేయండి, మనకి ఎంత ఎంత సమస్య ఉందో మన ఉత్తరాంధ్రకి. నిలబడండి అండగా,
సుందరపుజయ్ కుమార్ గారిని కూడా అడుగుతాను, ఇది చాలా పెద్ద ఆశయంతో వచ్చాను, మీరు నిలబడండి దీనికి. అలాగే అన్ని మహిళా నాయకులని అదే అడుగుతున్నాను, పెద్దలందరినీ అడుగుతున్నాను, వెనుకున్న పెద్దలని అన్ని రకరకాల పార్టీల నుంచి వచ్చారు. మీకు అండగా నిలబడతాం, పని చేసుకుంటూ వెళ్దాం, పని ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఎందుకంటే రోడ్ల మీద తిరగడం ఖచ్చితంగా నాలుగు గోడల మధ్య ఏసీ రూమ్లో కూర్చోని చెప్పి అధికారుల చేత అర్థం చేసుకోవడానికి పాలిటిక్స్ రాలే. రోడ్ల మీద తిరుగుతున్నాం అన్న మనోహర్ గారు మాతో పాటు ఎందుకు తిరుగుతున్నాం అంటే అర్థం చేసుకోవాలి. మేము కన్నీళ్ళు అర్థం కావాలి, కష్టాలు అర్థం కావాలి. ఎలా ఉంటుంది ఆవేదన, ఇల్లు వాకిలి కోల్పోతే ఎలా ఉంటుంది, చిన్న ఆధారం ఇచ్చి ఆవు చెప్పి ఎలా ఉంటుంది, ఆధారం ఇచ్చి ఐదు ఇచ్చాడు కొబ్బరి చెట్లు కూలిపోతే ఎలా ఉంటుంది జీవితం. నిరాశ నిస్పృహలు ఉన్నాయి, ఇవన్నీ నిలబడటానికి వచ్చాం, అండగా ఉండడానికి వచ్చాం. అందుకని జనసేన ఒక 25 సంవత్సరాలు ఒక కొత్త తరాన్ని మేల్కొల్పడానికి వచ్చింది, ఒక కొత్త తరం అండకోసం వచ్చాం జనసేన పార్టీ. నేను గతంలో లాగా 2009 లాగా నేను కూర్చోబెట్టి ఎవరెవరు ఏదో చేస్తానంటే భరించే వ్యక్తిని కాదు. నా దగ్గరంత నా సహనం, ప్రజలకి మేలు జరగాలన్నంత సహనం, ఎవరైనా సరే ఆశయాలను తుట్లు పడుస్తున్న సహనం ఉండదు. నేను ఎందుకంటే ప్రజలు ఆకాంక్షల కోసం పనిచేసేవాడిని. నేను దెబ్బతిన్నా కానీ నాకు నష్టపోయినా కానీ ఏ స్థాయి వ్యక్తులతో సరే గొడవ పెట్టుకోవడానికి ప్రజల కోసం సిద్ధంగా ఉన్నాను. అందుకని నాయకులు కూడా నేను చాలా ఆశయాలతో వచ్చాం. సుందరభుజ కుమార్ కూడా అదే చెప్తాను, మేము చాలా ఆశయాలతో వచ్చాం. ఎలమంచులకు వచ్చాను, మీద ఆ రోజు మాట్లాడాను, మాఫియా లాగాలి, ఇసుక దోపిడీ లాగాలి, ఎంతకాలం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి యువతకి. యువతకి 1500 రూపాయలు మన పాకెట్ మనీ ఇచ్చేసి యువత మా పాకెట్లో వేసుకోవడానికి మేము రాలేదు మిగతా పార్టీలాగా. యువతకి 25 సంవత్సరాల జీవితం నిలబడడానికి వచ్చాం మేము ఇక్కడ జనసేన పార్టీ. అందుకని మీ అందరికీ పేరు పేరు ఈ విజయదశమి నిర్ణయం ఇచ్చారు నాకు. జమ్మి చెట్టు నుంచి బాణాలు తీసుకుంటే యుద్ధం చేయడానికి మా కోసం యుద్ధం 2019 జమ్మి చెట్టు నుంచి బాణాలు తీసాం నిన్న, మాపు కోసం యుద్ధం చేస్తాం. ఈ కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం గెలిచేలా పోరాటం చేస్తాం. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పెద్ద మనసు వచ్చి ఆదరణతో ఆత్మీయతతో ఎంత దూరం ఎలమంచి నుంచి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మీ ఆశీర్వాదాలు కావాలి, మీ అండదండలు కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుని ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసి సెలవు తీసుకున్నాను. జాయిన్ ఎంత అద్భుతమైన మాట మాట్లాడు. కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.